ఈ ఫోటోలో లింగితో సాధారణంగా కనిపిస్తున్న వ్యక్తి గురించి తెలుసుకుందాం. భూమికి పచ్చాని రంగేసినట్టు కర్మభూమిలో పూసిన ఓపువ, చిన్న చిన్న ఆశలను చిందులేసినే, ఇలాంటి హృదయమైన మరణం లేని పాటలు రాసిన మహాకవి, ఎన్నో ఆంగ్ల పుస్తకాలకు తెలుగు అనువాదం ఇచ్చిన అనువాదకుడు, తెలుగునాట ఎక్కువగా పుస్తకాలను అనువాదం చేసిన రెండో వ్యక్తిగా పేరు గావించిన వ్యక్తే కాలేకూరి ప్రసాద్ గారు. వారి పరిచయం వారి మాటల్లోనే చూద్దాం. నా పేరు కలేకూరి ప్రసాద్. నేను పంతొమ్మిది వందల 62 అక్టోబర్ 25. మా నాన్న అమ్మ ఇద్దరు టీచర్లు కాబట్టి పెద్దగా విలాసవంతంగా ఉండేది. జీతాలు 5-6 నెలలకు ఒకసారి వచ్చేవి. అట్లనే కూలీ లైఫ్ ఉండేది. దళితులు అయినందుకు కూలీ లైఫ్ ఉండేది కాదు. 3rd నుంచి 7th వరకు నేను ఏలూరులోనే చదివాను. 8th నుంచి 10th వరకు కంచిచర్లోనే చదివాను. ఏసీ కాలేజ్ దాంట్లో ప్రవేశించడం మంచి ఎక్స్పోజర్ వచ్చిందని నేను అనుకున్నాను. ఫిడెల్ క్రాస్టో అభిమానం చిరుగొన్న మనిషి గన్ను పట్టుకున్న చేత్తోనే పెన్ను పట్టుకుని ఎన్నో ప్రజా ఉద్యమాలకు ప్రాణం పోశాడు. కారంచెడు చుండూరు ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొని యువతను ఉద్యమంలో భాగస్వామ్యం చేశాడు. ఆ తర్వాత ఆరోగ్యం సహకరించకపోయినా లక్ష్యంపేట ఉద్యమానికి తెరవెనుక ఉండి తన వంతు పాత్ర పోషించాడు. ఎవరికి అమ్ముడు పోని ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తికి కానీ ఉద్యమాన్ని తాకట్టు పెట్టని ఏకైక మనిషి కాలేకూరి ప్రసాద్. తెలుగునాట మళ్ళీ ఇలాంటి నీతి జాతి నిజాతి విలువలున్న వ్యక్తిని మళ్ళీ పుట్టబోడు అంటుంది. కొంతమంది వ్యక్తులు వెనుకబడిన వారి పేరిట ఉద్యమాలు చేస్తూ వాటిని నిజాయితీగా కొనసాగించకుండా ఏదో ఒక పార్టీకి దాసోహం అవుతున్నారనే ఆవేదనతో ఇలా మారిపోయాడు కాలేకూరి ప్రసాద్. ఇలా మారడానికి నిజానికి వారి మాటల్లోనే విందాం. ఒకటి ఇవ్వకపోవటం, రెండు వాళ్ళు ఇవ్వకపోయినా నేను చేసి ఉండాలి. ఆవిడ ఇంక్లూడెడ్ అండ్ టేకెన్ ద ఛాన్స్ చేయలేదు. మద్యపానిగా ప్రచారం చేయబడ్డ అభ్యుదయవాది కాలేకూరి ప్రసాద్ ఒకరోజు రోడ్డు పక్కన ఉంటే ఇంకో రోజు 5-స్టార్ హోటల్లో ఉండేవాడు. ఒకరోజు నడుచుకుంటూ వెళ్తే ఇంకో రోజు విమానంలో ప్రయాణించేవాడు. దేనికి లొంగని అంచలమైన మనసున్న వ్యక్తి కాలేకూరి ప్రసాద్. నా శవాన్ని భారతదేశం ముఖచిత్రంగా ప్రచురించండి అనే ప్రసంగం చాలా మందిని ఉత్తేజితులుగా మార్చింది. హోమే క్రౌర్యం నా గుండెల మీద పచ్చబుడిసిన పేరు చుండు రగిలే రాచపుండు రగిలే రాచపుండు నన్ను బాధితుడని పిలవకండి, నన్ను బాధితుడని పిలవకండి. నేను అమరుణ్ణి అమరుణ్ణి ఎగిరే ధిక్కార పతాకాన్ని. వైకు చేతనైతే ఆ శవాన్ని నగరం నడిబొడ్డున ఖననం చేయండి. ఒక జీవన రవళిని వినిపించే విదురువనాన్నై వికసిస్తాను. మీకు చేతనైతే నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి. ఒక సుందర భవిష్యత్తునై చరిత్ర పటంలోకి పరివ్యాపిస్తాను. మీకు చేతనైతే నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి. ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను.